Acá. Acá. పెళ్లి పత్రికలు రెడీ అయిపోయాక చూసుకోండి అక్క. కాఫీ ఏమన్నా తీసుకుంటావా తమ్ముడు? వద్దక్క. సరే. కావ్యా అమ్మ, కావ్యా, కావ్యా, ఏమైందమ్మా? అమ్మని నేను ఉన్నాను కదమ్మా, నేను చూసుకుంటాను. అమ్మా, అమ్మని నేనున్నాను, ఏడవద్దమ్మా. అమ్మా, రవి వచ్చేస్తాడు కదా, చెప్పమ్మా. సార్, మిస్టర్ కనకాంబరం, నీకు ఆకలిస్తుంది కదా, ఈ హోటల్లో తినేసే. ఆ అబ్బాయి కూడా ఏదైనా పెట్టించు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. ఏయ్, నువ్వేనా డబ్బులు ఇస్తున్నావు, రా. ఇదే బన్న, బన్న గన్నలా ఉందే బాబు. కొట్టుడా, 4 బండలు పార్సల్ చేసి నా బండిలో పెట్టు, సరేనా? బాబు వెళ్ళరా. స్ట్రాంగ్ గా ఒకటి, లైట్ గా ఒకటి, నేను చెప్పినట్టుగా నాకు ఇవ్వు. తమ్ముడు ఏం జరుగుతుంది అడిగేసి వాడికి ఇచ్చాయి, అర్థమైందా? వెళ్ళు. ఏం తమ్ముడు భయపడ్డావా? నేను సిగరెట్ కూడా గన్నతోనే ముట్టించుకుంటాను. తమ్ముడు, ఒకసారి తీవ్రాలు పట్టుకునే ఎటంలో వాణ్ణి కాల్చిపోయి ఆ పిస్తల్ తీసుకొని నన్ను నేనే కాల్చుకున్నా. అప్పటి నుంచి నా పేరు కే కనకాంబరం అనే నా పేరు పిస్తల కనకాంబరంగా మార్చేశారు. ఏంటి బాబు, టీ రెడీయా? రెడీ సార్. సార్, ఒక ఫోన్ చేసుకుంటాను సార్. ఎవరికి? కావ్య కొంచెం భయపడుతూ ఉంటుంది సార్. సరే, తొందరగా వచ్చాయి. హలో, ఎలా ఉన్నావు కావ్య? బాగానే ఉన్నాను. పెళ్లి పత్రికలు కూడా వచ్చేసాయి. ఏడవకు కావ్య. కావ్య, నేను వచ్చేస్తానే, నాకు కూడా భయంగానే ఉంది. నేను ఒకవేళ జైలుకి వెళ్ళిపోయానంటే పత్రికలన్నీ కాల్చే కావ్య. నీ ముఖం చూసి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు కావ్య. Oh.